హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికి శ్రీమద్ భాగవతం సెషన్ కి స్వాగతం అండి. అందరికి ధన్వత్ ప్రణామ్. సో చక్కగా ప్రార్థన చేసుకుని ఈరోజు సెషన్ లో అడుగు పెడదాం. ఓ మజ్ఞానతి మీరాందస్య జ్ఞానాంజన సలక్కయ చక్షురుమీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయ. జయ గంద్రా శ్రీమద్ భాగవతం కీ జయ. హరే కృష్ణ. సో చక్కగా మనం 19వ అధ్యాయానికి వచ్చేసాం కదండి ఈరోజు. సో 18వ అధ్యాయం నిన్న కంప్లీట్ చేసుకున్నాం. చక్కగా వరాహ స్వామి గురించి చక్కగా భూమాత అక్కడ ఉన్న మిగతా వాసులందరూ కూడా చక్కగా ఆది వరాహ మూర్తిని ప్రార్థనలు సమర్పించారు. ఇప్పుడు నెక్స్ట్ మనం 19వ అధ్యాయం జంబూ ద్వీపం. ఇందులో మనకి రిమైనింగ్ 2 వర్షాలు ఇక్కడైతే ఈ యొక్క రామచంద్రమూర్తిని ఆరాధిస్తారు. అలాగే కింపుర్ష వర్షంలో రామచంద్రమూర్తిని, అలాగే ఈ భరత వర్షంలో నరనారాయణని పూజించడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా ప్రార్థనలు చేశారు అన్న విషయాలు ఉంటాయి. అలాగే జంబూ ద్వీపం చుట్టూరు కూడా కొన్ని ఉపద్వీపాలు అనేవి ఉంటాయన్నమాట. వాటి గురించి కొంచెంగా స్టార్ట్ చేస్తారు, అక్కడతో ఈ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. సో ప్రభుపాద్ గారు ఏం చేస్తున్నారు, ఈ అధ్యాయంలో ఏముంది అన్న విషయాన్ని కొంచెం ఫస్ట్ వివరిస్తున్నారు. సో హరే కృష్ణ ఎవరు రీడ్ చేస్తారు? హరే కృష్ణ ఎవరినా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సుభద్ర మాతాజీ రీడ్ చేయండి. మాతాజీ మ్యూట్ లో ఉన్నారండి. హరే కృష్ణ మాతాజీ. జంబూ ద్వీప వివరణము. ఈ అధ్యాయము భారతవర్ష వైభవమును వర్ణించును. కింపుర్ష వర్షమున శ్రీరామచంద్రుడు ఏ విధముగా అర్చింపబడిన వైభవమును కూడా ఈ అధ్యాయము వివరించును. రామభట్టకు గూడి శ్రీరామచంద్రుని అర్చింపగలిగినందున కింపుర్ష వర్ష వాసులు మిగుల పవిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతాం అనడి ప్రయోజనమును కలిగి ఉండేది అవతారమునకు శ్రీరామచంద్రుడు చక్కని ఉపమానము. అర్థముగా అవతార ప్రయోజనమును శ్రీరాముడు చక్కగా ప్రదర్శించను. భక్తులు అతన్ని ప్రేమభక్తితో అర్చించరు. భగవత్ ప్రీతికై ఏమాత్రము ఉపయోగపడనటువంటి రామనామ మాత్ర భౌతిక సుఖము ఐశ్వర్యము పాండిత్యములను మరచి ప్రతి ఒక్కరూ భగవంతునే పూర్తిగా శరణు చొచ్చవలెను. కేవలము శరణాగతి భగవానుడు ప్రసన్నుడగును. దేవర్షి నారదుడు సౌవర్ణి మనునకు ఉపదేశమాసగా అరుదించినప్పుడు భారతవర్షము భారతదేశము యొక్క ఐశ్వర్యమును గూర్చి వివరించను. సృష్టి స్థితి లయములకు మూలమైన వాడును ఆత్మారాములకు వారిచే సదా ఉపాసుడును అగు దేవదేవుని సావర్ణి మనువు మరియు భారతవర్షవాసులు భక్తితో అర్చింతురు. ఇతర వర్షములయందు ఉన్నట్లుగానే భారతవర్షమునందును పలు నదులు పర్వతములు ఉన్నవి. అయినను భారతవర్షము యొక్క ప్రత్యేకత ఏమనగా దాని యందు వర్ణాశ్రమ పద్ధతి సంఘమును 4 వర్ణములు మరియు 4
ఆశ్రమములుగా విభజించడి వైదిక వేదం అమలులో ఉన్నది. పైగా అచ్చట వర్ణాశ్రమ ధర్మ నిర్వహణము తాత్కాలికంగా చెప్పబడినప్పటికీ క్షణమైనను పునఃస్థాపితం కాదని నారద ముని అభిప్రాయం. స్థితికి చేరి ముక్తిని పడైతే వర్ణాశ్రమ విధానము అనుసరించుట వలన కలిగే ఫలితము వర్ణాశ్రమములను అనుసరించుట వలన మనుజుడు భక్తుల సాంగత్యావకాశమును బడయును. అట్టి సాంగత్యము నిద్రాణముగానున్న భగవత్ సేవోన్ముఖత్వమును జాగృతపరచి పాప జీవనమును అంతమొందించును. అంతటా మనుజుడు వాసుదేవుని విశుద్ధ భక్తి యోగావకాశమును బడగాడు. ఈ అవకాశమును కలిగి ఉన్నందుననే భారతవర్ష వాసులు స్వర్గలోకములందు కొనియాడబడుదురు. ఈ విశ్వమందలి అత్యున్నత లోకమగు బ్రహ్మలోకమునందును భారతవర్షం యొక్క స్థానము మహదానందముతో చర్చింపబడును. తర్వాత కూడా చదవమంటారా మాతాజీ? ఎస్ మాతాజీ, చదవమంటారా? చదవండి చదవండి మాతాజీ. బద్ధజీవులందరూ విశ్వమందలి వివిధ లోకములలో వివిధ జీవజాతుల యందు పరిణామము నుంచున్నారు. ఆ విధముగా జీవుడు బ్రహ్మలోకమునకైనను చేరవచ్చును. కానీ భగవద్గీత యందు ద్రోపడినట్లు ఆ బ్రహ్మ వనాల్లోక పునరావర్తి నోర్జున అతడు తిరిగి కనుక భారతవర్షమునందు నివసించు వారలు వర్ణాశ్రమ ధర్మమును ఖచ్చితముగా పాటించుచు నిద్రాణముగానున్న కృష్ణ భక్తిని జాగం చేసుకుని మరణానంతరము తిరిగి భవిష్యత్తునకు రావలసిన అవసరం ఉండదు. ఆత్మదర్శుల నుండి భగవాను గూర్చి వినడి అవకాశము లేనట్టి అది బ్రహ్మలోకమైనను సరియే జీవునికి సరియే స్థానము కాదు. భారత వర్షమునందు మానవ జన్మను పడు ఆ మహదవకాశమును ఆధ్యాత్మికోన్నతికై వినియోగించు అతని స్థితి నిక్కముగా వినియోగించుకోవాలతో అతని స్థితి నిక్కముగా దయనీయమగును. సర్వకామ భక్తుడైనను ఏదో భౌతిక లాభాపేక్షను గోరేట్టు పారవర్షణ భక్తుల సాంగత్యం చేత సమస్త భౌతిక కోరికల నుండి బయటపడును. ఆ విధముగా అతడు విశుద్ధ భక్తుడై అనాయాసముగా భగవద్ధామమును చేరును. జంబూద్వీపమునందలి 8 ఉపద్వీపములను గూర్చి చివర సుఖదేవ గోస్వామి పరిషిన్ మహారాజునకు వివరించను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ అధ్యాయంలోకి వెళ్లే ముందే ప్రభుపాద్ గారు కొంచెం వివరించారు ఈ అధ్యాయంలో ఏం తెలుసుకోబోతున్నాం అన్న విషయం కదండి. సో ఇప్పటి వరకు మనం 7 వర్షాల గురించి, జంబూ ద్వీపంలో ఉన్న 9 వర్షాలు, 7 వర్షాలు ఇప్పటికి ఆల్రెడీ కవర్ అవ్వబడ్డాయి. ఈ అధ్యాయంలో 8 మరియు 9 చెప్పబోతున్నారు. ఈ యొక్క కింపురుష వర్షంలో శ్రీరామచంద్రుణ్ణి చక్కగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అర్చిస్తూ ఉంటారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం. మనకి భగవద్గీతలో స్వామి చెప్తారు, ఎప్పుడైతే సాధువులను రక్షించడానికి దుర్మార్గుల్ని నాశనం చేయడానికి నేను అవతరిస్తూ ఉంటాను. అలాగే రామచంద్రమూర్తి అప్పుడు ఎవరిని సంహరించడానికి ఆవిర్భవించారు, అప్పుడు రావణాసురుడు చాలా 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 చెడు కార్యములు చేస్తూ ఉన్నాడు కదండి. సో ఏమని కోరుకున్నాడు, అన్ని వరాలు కోరుకున్నాడు, కానీ మనుషుల చేతిలో మరణం అనేది మర్చిపోయాడు. సో ఏదైతే వాళ్ళు విడిచిపెడతారో ఆ దాన్నే పూరిస్తారు స్వామి కదండి. సో ఆ విధంగా స్వామి రామచంద్రమూర్తి కింద రావటం జరుగుతుంది. అవతారం అంతా కూడా ఏం జరుగుతుంది, తన యొక్క భక్తులతో ఎన్నెన్నో లీలలు చేస్తారు. అక్కడ గుహుడైతే ఏమిటి, సుగ్రీవుడైతే ఏమిటి, మన విభీషణుడితో ఏమిటి కదండి, వాళ్ళ భక్తులందరితో కూడా ఎంతో చాలా చాలా చనువుగా, ఎంత దగ్గరగా, ఎంత సాన్నిహిత్యం కదండి. మిగతా నారాయణ అవతారాల్లో అంత సాన్నిహిత్యంగా భగవంతుని దగ్గర వరకు వెళ్ళి చాలా కష్టం. కృష్ణ భగవానుడి తర్వాత ఇంకా ఇంత క్లోజ్ గా ఉండేది మళ్ళీ రామావతారంలో స్వామి కదండి. సో అందుకని ఏం చేస్తున్నారు,
అక్కడందరూ ఏం చేస్తున్నారు, భగవత్ ప్రీతికి ఏం చేస్తున్నారు, నామ మాత్ర భౌతిక సుఖం ఐశ్వర్యం పాండిత్యం మరిచి మన ప్రతి ఒక్కరు కూడా స్వామిని శరణు వేడాలి, అటువంటి శరణాగతి ద్వారానే భగవంతుడు ప్రసన్నమవుతాడు అన్న విషయం చక్కగా చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చే వర్షం ఏంటండి, భారత వర్షం. భరత వర్షం భరతకండి మనం చెప్పుకుంటాం కదా, సో చాలా చాలా అద్భుతమైన వర్షం మనం ఉంటుంది అది ఇప్పుడంతా కూడా. అక్కడ నరనారాయణులు ఎవరు ఎవరు ఆరాధన చేస్తూ ఉంటారు, నారదముని. సో నారదముని చేత అక్కడ ఆరాధన అందుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ఏమని చెప్తున్నారు, ఈ భరత వర్షం యొక్క ప్రాముఖ్యం ఏంటంట, ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి అనేది ఉంటుందంట. ఈ వర్ణాశ్రమ పద్ధతి ఇప్పుడు కొంచెంగా డీవియేట్ అయినప్పటికీ కూడా అట్లీస్ట్ ఆ పునాదులు అయితే ఉన్నాయి. ఈ వర్ణాశ్రమ పద్ధతి ఏంటంటే నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, అలాగే బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస. ఇవి ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతి ద్వారా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు ఉన్న స్థాయిని బట్టి అక్కడ నిలిచి ఏం చేయవచ్చు, వాళ్ళ ఆధ్యాత్మిక చింతనలో ముందుకు వెళ్ళే అద్భుతమైన అవకాశం ఈ భారత వర్షంలో ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు. అందుకే నేను ఇక్కడ చాలా బాగా చెప్పారు, ఈవెన్ ఈ అవకాశం కలిగి ఉన్నందునే భారత వర్ష వాసులు స్వర్గం లోకములందును కొనియాడబడుదురు కదండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ విధంగా వర్ణాశ్రమ పద్ధతి ద్వారా భక్తుల యొక్క సాంగత్యం ఉంటుంది, చక్కగా శ్రవణం చేసే అదృష్టం ఉంటుంది కదండి. అందుకనే మనం భరత వంశంలో పుట్టినప్పుడు ఏమని చెప్తారు, మన చైతన్య చరితామృతులు చక్కగా చెప్పబడుతుంది ఆది లీలలో, భరత భూమితే హైల మనుష్య జన్మయార జన్మ సార్థక కరి కర ఉపకార కరి పర ఉపకార. ఈ యొక్క భరత వర్షంలో ఈ మానవ జన్మ ఎంతో శ్రేష్టమైనది లభించటం వల్ల ఏం చేయాలంటే, నీ జన్మ సార్థకం చేసుకోవటంతో పాటు వేరే వాళ్ళ జన్మని నువ్వు కరి పరి ఉపకార వేరే వాళ్ళని కూడా ఉద్ధరించాలి. మనం వేరే వాళ్ళని ఉద్ధరించాలి అంటే మనం వేరే వాళ్ళని ఉద్ధరించడానికి కావాల్సిన అర్హత మనకి ఉండాలంటే మనం ముందు ఉద్ధరింపబడాలి. ఎలా ఉద్ధరింపబడతాం, మనం ఎప్పుడైతే శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉంటాం, శాస్త్రం అధ్యయనం చేస్తూమే కాదు శ్రవణం చేయటమే కాదు అందులో ఉన్నది మనం ఆచరిస్తున్నాం. ఎప్పుడు ఒకళ్ళు ఆచార్య అవ్వబడతారు, ఆచరించేవాడే చెప్పటమే సరిపోదు, నోటితో చెప్తే దానికి ఎటువంటి వాల్యూ ఉండదు. కానీ కొంతమంది చెప్తుంటే చక్కగా ఉంటుంది, ఆ ఈ రోజు నుంచే మారిపోవాలబ్బా అనిపిస్తుంది. ఎందుకనండి, ఎందుకంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు చేస్తున్నారు కదండి. అందుకని చైతన్య మహాప్రభు చెప్తారు, ఆచరించేవాడే ఆచార్య, అంతేగాని కేవలం నువ్వు పుస్తకాలు చదివి ఆ జ్ఞానం చెప్పేస్తానో జనాలందరూ మారిపోండబ్బా అంటే కుదరదు. నువ్వు ఏదైతే చేస్తున్నావో అది చెప్తుంటే అప్పుడు ఆ ప్యూరిటీ నీలో ఉన్న శుద్ధత కారణంగా భగవంతుడు ఏం చేస్తారు, మనం పలికి ప్రతి పలుకుకి ఆ శక్తి ఇస్తారు. అవతల వ్యక్తి ఒక్క మాట వినంగానే చక్కగా మారిపోతాడు. లేకపోతే ఎన్ని సంవత్సరాలు విన్నా ఒక్కొక్కసారి మనం కొంతమంది దగ్గర చూస్తాం బయట చాలా మంది చెప్తారా మేము, ఓ మీరు కూడా భగవద్గీత భాగవతం వింటే మేము కూడా ఒక 25 సంవత్సరాలు బట్టి వింటున్నామండి, మరి ఏమైనా ప్రోగ్రెస్ ఉందా, అసలు ఏమీ లేదండి. ఎలా ఉంటుంది, వినే వ్యక్తి ఎంత పవిత్రంగా ఉండాలో చెప్పే వ్యక్తి కూడా అటువంటి ప్రామాణికమైన ఆచారంలో రాకటమే కాకుండా చెప్పేది ప్రతి తను ఆచరించే వాడు అయి ఉండాలి, అప్పుడు ప్రతి మాటకి అంత శక్తి ఉంటుంది కదండి. అందుకనే మనం భరత జన్మలో ఈ యొక్క భరత వర్షంలో మానవ జన్మ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, ముందు మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి, కుదిరినంతగా వేరే వాళ్ళకి ఉపయోగం పడేట్టుగా మనం బతకాలి అని చైతన్య మహాప్రభు చక్కగా చెప్తారు. లేకపోతే మనం కేవలం వృధా చేసుకుంటున్నట్టు, ఈవెన్ స్వర్గవాసులు కూడా ఇటువంటి జన్మ కోసం తహతహలాడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ మానవ జన్మలో ఏం చేయవచ్చు, మనం ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి బయటికి వెళ్లే అత్యున్నతమైన అవకాశాన్ని ఇక్కడ వినియోగించవచ్చు. ఇక్కడ ఇంతమంది అసోసియేషన్, ఇంతమంది భక్తుల యొక్క సాంగత్యం, ఆచారాలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, ఈ వర్ణాశ్రమ పద్ధతి చక్కగా ఉన్నది, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఆధ్యాత్మిక స్థితిలో ముందుకు వెళ్ళవచ్చు. ఇంత అవకాశం స్వామి మనందరికీ సెటప్ చేసి ఉంచాడు ఇక్కడ కదండి. సో అందుకనే వేదాంత సూత్రం ఏం చెప్తుంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. కనీసం ఇప్పుడు నీకు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఏం చేయాలి, ఆత్మ సాక్షాత్కారం గురించి ప్రయత్నించాలి కదండి. సో ఎప్పుడైతే మనం తెలుసుకుంటాం మనం మీకు కనిపించే దేహం కాదు ఆత్మ, అలాగే భగవంతుడి అంశ, భగవంతుని సేవ చేయటం మన జీవిత లక్ష్యం, అప్పుడు ఏం చేస్తాం మనం ఆచరిస్తూ ఉంటాం, అలాగే మన తెలిసిన వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనం ఉద్ధరింపబడుతూ ఉంటాం, వేరే వాళ్ళని ఉద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు,
సర్వకామ భక్తుడైనను ఏదో భౌతిక లాభాపేక్షను కోరడు భక్తుడు భారతవర్షమున భక్తుల సాంగత్యం చేత సమస్త భౌతిక కోరికల నుండి బయటపడును. ఆ విధంగా అతడు విశుద్ధ భక్తుడై అనాయాసముగా భగవద్ధామమును చేరును. ఏమవుతుందంటే ఈ యొక్క శ్రవణం చేయటం వల్ల ఏమవుతుంది, ఏ పాటి చిన్న చిన్న భౌతిక పరమైన కోరికలు ఉంటాయి అవన్నీ కూడా పోత ఎలగ శృణ్వత స్వకత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయంతస్తోహి అభద్రాని విదునోతి సుకృష. హృదయంలో ఉన్న అభద్రాలన్నీ తీసివేస్తుంది కేవలం శ్రవణం చేత. అంత పొటెన్సీ ఉంటుంది భగవంతుని యొక్క కథా శ్రవణంలో. అది గనక చేసే సాంగత్యం ఇక్కడ దొరుకుతుంది కాబట్టి బ్రహ్మలోకమైనను ఇటువంటి పరిస్థితి ఈ బ్రహ్మలోకమైనను సరే జీవునికి సరైన స్థానం కాదంట. అంత ఉన్నతమైనది ఇక్కడ భరత వర్షంలో మనకి మానవ జన్మ అని ఎంత బాగా ఖచ్చితంగా చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనం అందరం చక్కగా ఉపయోగించుకుంటే ఏమవుతుంది, చాలా సునాయాసంగా భాగవద్ధామాన్ని చేరవచ్చు అని చక్కగా ప్రభుపాద గారు పర్పట్లు చక్కగా చెప్పారు. సో మనం ఫస్ట్ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. శ్రీ శుక ఉవాచ కిం పురుషే వర్షే భగవంతమాది పురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం రామం తచ్చరణ సన్నికర్షాభిరతః పరమ భాగవతో హనుమాన్ సహ కిం పురుషై విరతి భక్తి రూపస్తే. అరే కృష్ణ, ఎవరు రీడ్ చేస్తారండి? కామేశ్వరి మాతాజీ రీడ్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ శుకదేవ గోస్వామి పలికెను, రాజా కింపురుష వర్షమునందు మహాభాగవతుడగు ఆంజనేయుడు తద్వారవాసులగు గుడి లక్ష్మణ అగ్రజుడు సీతాపతి అగు శ్రీరామచంద్రుని భక్తి యోగమున నిత్య తత్పరుడై ఉండును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు మనం కింపురుష వర్షంలో చక్కగా రామచంద్రమూర్తిని ఎవరెవరు ఆరాధన చేస్తున్నారు, శ్రీరామచంద్ర భగవాన్ని సీతాపతి అయిన శ్రీరామచంద్ర భగవాన్ని ఎవరు ఆరాధన చేస్తున్నారు, ఇక్కడ హనుమంతుల వారు ఆంజనేయ స్వామి. మనకి ఎంత అదృష్టం కదండి, ఈరోజు హనుమత్ జయంతి అంటున్నారు, మనకి చక్కగా హనుమంతులు వచ్చేసారు అంటే మన మీద ఎంత అపారమైన కరుణ పెట్టారు ఈ రోజున స్వామి కదండి. సో ఎక్కడైతే మనం రామకథ చెప్పుకుంటుంటే ఎవరుంటారు, హనుమంతుడు ఉంటారు. అంటే ఈ రోజు మన సత్సంగంలో హనుమంతుల వారు కూడా చాలా జాగ్రత్తగా వింటూ ఉంటారు. సో మనం చక్కగా గ్లోరిఫై చేసుకుందాం రామచంద్ర భగవాను. సో హనుమంతుడు నవవిధ భక్తుల్లో దేనికండి ప్రామాణికం? దాస్యం. హనుమంతుడు లాంటి మంచి దాసుడు ఇంకెక్కడా లేరు భగవంతునికి కదండి. రైట్. సో సెకండ్ శ్లోకం చదువుతాం. ఆర్ష్ణిషేణేన సహ గంధైర్వైరనుగీయమానా పరమ కళ్యాణి భర్తృభగవత్కథాం సముపశృణోతి స్వయం చేదం గాయతి. రాధారాణి మాతాజీ రీసెర్చ్ చేయండి ట్రాన్స్లేషన్. హరి కృష్ణ మాతాజీ. గంధర్వ గణము సదా శ్రీరామచంద్రుని యశో వైభవుని కీర్తించుచుండును. ఆ యశోకీర్తనము మిగుల మంగళదాయకమైనది. ఆంజనేయుడు మరి కింపురుష వర్ష ప్రధానుల గురు అరిష్టేశ్వరుడు దాన్ని పూర్తి శ్రద్ధతో ఆలకించురు. పిమ్మట హనుమంతుడు ఈ మంత్రములను జపించు. భాష్యం. శ్రీరామచంద్రుని గూర్చి పురాణములందు రెండు విధములైన అభిప్రాయములున్నవి. మను అవతార వర్ణనము సందర్భమున లఘు భగవతామృతము 5వ స్కంద 34వ అధ్యాయం 36లో ఈ గ్రంథమున ఇలా ధృవపరచబడినవి. వాసుదేవాది రూపానాం అవతార ప్రతీత విష్ణు ధర్మోత్తరే రామలక్ష్మణ్యమాదపి ప్రమాదమి పాద్మే తు రామో భగవాన్ నారాయణ ఇతిరితః చక్రం శంఖ చ క్రమాసుర్ లక్ష్మణ లక్ష్మణాదయః మధ్య దేశస్థిత అయోధ్యాపురస్య వసతి స్మృత మహావైకుంఠ లోకే చ రాఘవేంద్రస్య కీర్తిత. విష్ణు ధర్మాంతర పురాణము రామలక్ష్మణ భరత శబ్దజ్ఞులను నలుగురు సోదరులను వరుసగా దేవదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు అని వారి అవతారములుగా వర్ణించును. కానీ పద్మపురాణము శ్రీరామచంద్రుడు నారాయణి అవతారం అని
అతని ముగ్గురు సోదరులు శేషువు చక్రము శంఖముల అవతారములు పలికినది. కనుకనే శ్రీల బలదేవ విద్యా విభూషణులు తదితం కల్ప భేదే భేదే నైవ సంభవ్యం అని సారాంశముగా చెప్పిరి. అనగా ఈ అభిప్రాయములు పరస్పర విరుద్ధములు కావని భావము. కొన్ని కల్పములందు రామలక్ష్మణాదులు వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుల అవతారముగా అరుదించి మరికొన్ని కల్పములందు నారాయణ శేష శంఖ చక్రముల అవతారములుగా ఆవిర్భవించురు. ఈ లోకమున శ్రీరామచంద్రుని ఆవాస స్థానము అయోధ్య. అయోధ్య నగరము నేటికి నీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమున ఉత్తర భాగమునందు కలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ చెప్తున్నారు చక్కగా ఏమని చెప్తున్నారు, శ్రీరామచంద్ర భగవాన్ ని గంధర్వ గణం అంతా కూడా కీర్తిస్తూ ఉంటారంట. అవి చక్కగా ఆలకించిన తర్వాత హనుమంతుల వారు చక్కగా ప్రార్థన చేస్తారు. అవేం ప్రార్థన చేస్తారు అన్నది హనుమంతుల వారు చేసే ప్రార్థన మనకు మూడో శ్లోకం నుంచి వస్తుంది. ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా చెప్పారు, ఏమంటున్నారు, ఈ యొక్క శ్రీరామచంద్ర మూర్తి గురించి పురాణాల రెండు విధాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈ లఘు భాగవతామృతం అనేది ఎవరు రాశారంటే రూప గోస్వామి రాయటం జరుగుతుంది. ఓకే, మనకి శ్రీమద్ భాగవతం ఉంది కదండి, మనకి సనాతన గోస్వామి శ్రీమద్ భాగవతం మీద ఒక ఏమంటారు సమ్మరీ కింద రాస్తారు, దాన్ని బృహద్ భాగవతామృతం అని అంటాం. అంటే సమ్మరీ అనమాట, భాగవతం మొత్తం అంతా రాయకుండా సమ్మరీ కింద అందులో ఏం చెప్పబడింది అలా కండెన్స్డ్ ఫామ్ లో రాస్తారు. ఈయనది రాసింది బృహద్ భాగవతామృతం సనాతన గోస్వామి. సనాతన గోస్వామి రాసిన దానికి సప్లిమెంటరీ కింద మళ్ళీ ఇంకో కండెన్స్డ్ వర్షన్ ఎవరు రాస్తారు, రూప గోస్వామి రాస్తారు. అది లఘు భాగవతామృతం. అంటే లఘు భాగవతామృతం అంటే కండెన్స్డ్ వర్షన్ ఆఫ్ శ్రీమద్ భాగవతం కదండి, అది మనకి రూప గోస్వామి ఇచ్చారు. అటువంటి లఘు భాగవతామృతంలో ఈ శ్రీరామచంద్ర భగవాన్ గురించి, ఈ అవతార వర్ణన గురించి, కల్ప భేదం గురించి చెప్పబడింది. ఏమంటున్నారు, కొన్ని కల్పాల్లో స్వామి ఎలా వస్తారంట, విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం ఏం చెప్తున్నారు, ఈ రామ లక్ష్మణ భరత శత్రునులెవరు, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధుని యొక్క అవతారం అని చెప్పబడింది. అలాగే పద్మ పురాణంలో ఏమని చెప్పబడిందంట, ఈ యొక్క శ్రీరామచంద్రుడేమో నారాయణుడు, మిగతా ముగ్గురు కూడా శేషు చక్రం శంఖం అని చెప్పబడింది. సరే, మన బలదేవ విద్యాభూషణ చక్కగా సవరించి చెప్తున్నారు, ఏమంటున్నారు, అది కల్ప భేదం. అంటే ఒక్కొక్క కల్పంలో ఈ యొక్క వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులు రామ లక్ష్మణ భరత శత్రువులుగా వస్తే మరికొన్ని కల్పాలలో ఎలా వస్తారు, ఈ యొక్క నారాయణ శేషు శంఖ చక్ర కింద రావటం జరుగుతుంది, శంఖ కింద రావటం జరుగుతుంది. సో ఇది కల్పాంతాల భేదమే తప్ప ఏ పురాణంలో తప్పుగా ప్రస్తావించబడిందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా ఒక పురాణంలో చెప్పబడిందంటే అది ప్రామాణికమైనది. అంటే ఒక్కొక్కసారి ఈ కల్ప భేదం, ఈ యొక్క కల్పంలో ఎలా జరిగి ఉండవచ్చు, ఆ ఒక కల్పంలో ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుందని మన బలదేవ విద్యాభూషణులు చక్కగా చెప్పారు. ఎందుకంటే బలదేవ విద్యాభూషణులు ఎవరండి, మనకి భగవద్గీత స్టార్టింగ్ పేజ్ లో మన శ్రీల ప్రభుపాద్ గారు ఎవరికి డెడికేట్ చేస్తారు భగవద్గీత యథాతథాన్ని, ఎవరైనా చదివారా, భగవద్గీత బాగా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరికైనా డెడికేట్ చేస్తారు, ఇక్కడ 25 మంది ఉన్నారు కాకుండా మాతాజీ వీళ్ళకే చేస్తారు, మాతాజీ బలదేవ విద్యాభూషణ్ గారికి. అందుకని చేస్తారు బలదేవ విద్యాభూషణ్ గారు. ఏం చేస్తారు మనకి, మనకి ఏమని ఇచ్చాడు ఆయన, ఫస్ట్ పేజ్ చదివేటప్పుడు చదివాం మాతాజీ. మరి ఎందుకు అంతలాగా ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది, బలదేవ విద్యాభూషణ్ గారి పేరు ఎందుకు వచ్చింది, బలదేవ విద్యాభూషణ్ గారు మన సంప్రదాయానికి ఏం చేశారు? హరి బోల్, హరి కృష్ణ, రామ ప్రభు చక్కగా చెప్పారు. మనకి బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో వేదాంత సూత్ర కమెంటరీ ఉంటేనే అది ఆథెంటికేటెడ్ సాంప్రదాయ అని ఒక కాంట్రావర్సరీ తీసుకుని వచ్చినప్పుడు ఈ యొక్క బలదేవ విద్యాభూషణుడు డైరెక్ట్ గా గోవిందుడు చెప్తూ ఉంటే ఆ కమెంటరీ అంతా రాయటం జరుగుతుంది. అందుకని వేదాంత సూత్ర కమెంటరీకి గోవింద భాష్యం ఏదైతే గోవిందుడు చెప్తున్నాడో తను రాశాను, అంతేకాదు అంతా కూడా గోవిందుడు చెప్పింది అని చెప్పి చెప్పడం వల్ల అది గోవింద భాష్యం. అందుకని మా ప్రభుపాద్ గారు కూడా స్టార్టింగ్ లో మన బలదేవ విద్యాభూషణ్కి మన భగవద్గీత యథార్థతం అనేది అంకితం చేయటం జరుగుతుంది. ఎందుకంటే చాలా బలదేవ విద్యాభూషణ్ యొక్క ఏమంటారు
కమెంటరీ వర్షన్ అంతా కూడా ప్రభుపాద్ గారు చాలా చోట్ల మనకి ప్రస్తావన తీసుకుని వస్తారు. సో మన సాంప్రదాయంలో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ దగ్గర బలదేవ్ విద్యాభూషణ్ గారు చాలా చాలా శ్రీమద్ భాగవతం గురించి ఎంత బాగానో నేర్చుకుంటారు. సో మన బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం ఒకనొక స్థితిలో మళ్ళీ ఏమీ లేదు పడిపోతుందన్న స్థితిలో మళ్ళీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అలాగే బలదేవ్ విద్యాభూషణ్ మళ్ళీ ఒక స్థితికి తీసుకుని వచ్చి ఇది చాలా ప్రామాణికమైన సాంప్రదాయం అని చెప్పి మళ్ళీ ఒక ఒక గుర్తింపు తీసుకుని వచ్చారు. కాబట్టి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బలదేవ్ విద్యాభూషణ్ వారు మన యొక్క బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో కదండి. సో ఈ విధంగా ఏమని చెప్తున్నారు, ఎక్కడ ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి, ఆవాస స్థానం ఏంటి, అయోధ్య. అయోధ్య అంటే ఏంటి, అయోధ్య అన్న పదానికి అర్థం ఏంటండి, అయోధ్య అంటే ఏంటి, అయోధ్య అంటే ఎప్పటికీ నాశనం అవ్వని ప్రదేశం. అయోధ్య అంటే అన్కాన్కవర్లు, ఎప్పటికీ కూడా దాన్ని ఎవరు కూడా గెలుచుకోలేరు, ఎప్పటికీ నాశనం కానిది అని అర్థం. సో అది ఇప్పుడు కూడా మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తర భాగం నందు అయోధ్య అనేది ఉన్నదని ప్రభుపాద్ గారు చక్కగా మెన్షన్ చేశారు. సో మూడో శ్లోకం తెలుసుకుందామండి. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ, నమ ఆర్య లక్షణ శీల వ్రతాయ, నమ ఉపశిక్షితాత్మన ఉపాసిత లోకాయ నమః, సాధువాద నికషనాయ నమో బ్రాహ్మణ్య దేవాయ మహాపురుషాయ మహారాజాయ నమ ఇతి. హరే కృష్ణ మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హే ప్రభు, ప్రణవోచ్చారణ చే నీవు ప్రసన్నుడు అవుగాక, ఉత్తమ పురుషులలో శ్రేష్ఠుడు అవు శ్రేష్ఠుడు అవు నీకు నా వందనములు. ఆర్యుల సమస్త సద్గుణములకు నీవు నిధివి. నీ స్వభావము ఆచరణము ఎల్లప్పుడూ ఒకే రకముగా నుండును. మనో ఇంద్రియములను నీవు నియంత్రించి ఇందువు. సామాన్య మానవుల వలె వర్తించు నీవు ఆదర్శనీయమగు గుణములను ప్రదర్శించి ఎటువంటి నడత కలిగి ఉండవలను ఇతరులకు బోధింటువు. బంగారం యొక్క గుణమును పరీక్షించుటకు గల ఒరిపిడి రాయి వలె సమస్త సద్గుణములకు నీవు ఒరిపిడి రాయి వంటి వాడివై ఉన్నావు. పరమ భక్తులకు బ్రాహ్మణులకు నీవు ఆరాధ్యుడవు. పరమ పురుషుడు వగు నీవు మహారాజువు. అట్టి నీకు నా వందనములు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ చక్కగా ప్రార్థన చేయటం ప్రారంభించారు ఎవరు, హనుమంతుల వారు. ఏం చెప్తున్నారు, ప్రణవోచ్చారణ చే నువ్వు ప్రసన్నుడు అవగాక, ఎందుకంటే ఓం తో స్టార్ట్ అవుతుంది కదండి. ఓం నమో భగవతి ఉత్తమ శ్లోకాయ అంటే ఉత్తమమైన పదాలతో ఉత్తమమైన శ్లోకాలతో ఎప్పుడు కూడా భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. మనకి కృష్ణ భగవాన్ కూడా చాలా చోట్ల కీర్తించేటప్పుడు వేదాలు ఇవన్నీ కూడా ఉత్తమ శ్లోక అని అతను కీర్తించడం జరుగుతుంది కదండి. అన్ని ఉత్తమమైన పదాలతో ఉత్తమమైన శ్లోకాలతో ఎప్పుడు కూడా కీర్తింపబడుతూ ఉంటాడు స్వామి. అటువంటి శ్రేష్ఠుడు అయ్యాను, ఉత్తమ పురుషుల శ్రేష్ఠుడు ఎవరండి, రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడైన కదండి. సో ఆర్యుల సమస్త సద్గుణములకు నీవు నిధివి. చూడండి, రామచంద్రమూర్తి యొక్క సద్గుణాలు చెప్పుకోవాలంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది కదండి. చక్కగా చెప్తారు ఆచార్యులు, కృష్ణ భగవానుడు అయితే చాలా అల్లరి కదండి, చిన్నప్పుడు బాగా బాగా అల్లరి చేస్తాడు. నంద మహారాజ్ యశోదామాత దగ్గర చాలా చాలా కంప్లైంట్స్ తీసుకుని వస్తాడు. కానీ రామచంద్రమూర్తి అలా కాదు, రామచంద్రమూర్తి చాలా 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 అన్ని సద్గుణాలు. సో ఎప్పుడో ఒకసారి ఎప్పుడో ఒక చిన్నపాటి అల్లరి చేస్తే దశరథ మహారాజ్ పెద్ద ఫంక్షన్ లా చేశారంట, ఓ ఈ రోజు నా రాముడు చిన్నగా అల్లరి చేసి పెట్టాడు అంటే. అన్ని మంచి గుణాలు అన్నమాట, అన్ని మంచి గుణాలు రాముడు చిన్నప్పటి నుంచి కూడా అంత అన్ని సద్గుణాలు రాసి. ఎలాగైతే ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఒరిపిడి రాయి, ఏదైనా మనం బంగారం యొక్క వాల్యూ పెట్టడానికి ఆ ఒరిపిడి రాయి ఎలా చూస్తారు, ఏమంటున్నారు, ఆ సమస్త సద్గుణాలకి స్వామి ఒరిపిడి రాయి అంట. అంటే ఆ గుణాన్ని ఒక లెక్క వేయాలంటే స్వామి, అంటే స్వామి నిధి అన్ని గుణాలకి అన్న విషయం అర్థం చేసుకోవాలి. సో బ్రాహ్మణులకు నీవు ఆరాధ్యుడు. చూడండి, నమో బ్రాహ్మణ్య దేవాయ, కృష్ణ భగవాన్ కూడా మనం ఇదే చెప్తాం, నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రాహ్మణులన్నా గోవులన్నా స్వామికి ఎంతో ఎంతో ఇష్టం కదండి, అందుకని ఆయన ఎప్పుడు కూడా మనం ఆ విధంగా గ్లోరిఫై చేస్తాం. సో ఈ రామచంద్రమూర్తి ఎన్ని సద్గుణాలు అంటే ఎలా ఉంటుందంటే, రామచంద్రమూర్తి యొక్క సద్గుణాలు ఎవరైనా ఇంట్లో ఏదైనా ఆనందకరమైన విషయం అయితే వాళ్ళకంటే రాముడు చాలా ఆనందంగా ఉండేవాడంట.
సో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవారంట, మాకు ఆనందం కలిగిందంటే ఓకే కానీ రాముడు మాకంటే ఆనందపడుతున్నాడు మాకు వచ్చిన ఆనందానికి. అలాగే ఎవరింట్లో అయినా దుఃఖం ఉంటే వాళ్ళకంటే ఎక్కువగా స్వామి దుఃఖపడేవాడంట కదండి. సో ఎవరైనా చిన్న సాయం చేస్తే ఎంత బాగానో గుర్తుపెట్టుకునేవాడంట, ఎవరైనా తప్పిదం చేసినా వెంటనే మర్చిపోయేవాడంట. సో ఇన్ని సద్గుణాలు ఉన్నాయి రామచంద్రమూర్తిలో. అందుకని ఎప్పుడైతే దశరథ మహారాజు అనుకుంటాడో ఇంకా సరే నేను ముసలివాడిని అయిపోతున్నాను, ఇన్ని సంవత్సరాలు 60,000 సంవత్సరాలు అప్పటికి పరిపాలించాడు కదండి, తన సొంత బిడ్డల్లాగా పరిపాలించాడు. అయోధ్య వాసులందరూ కూడా ఎంత సంతోషంగా ఉండేవారంట. అయోధ్యలో ఎప్పుడో ఒకసారి కరువు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ కరువు కంప్లీట్ అయిపోయే ముందు వరకు కూడా ధాన్య రాశి ఉందంట. జస్ట్ ఇంకా అయిపోతుంది ధాన్య రాశి ఎలాగా అనుకున్న లోపల మళ్ళీ కరెక్ట్ గా అంతా కూడా సుభిక్షం అయిపోయింది. అంటే అన్ని సంవత్సరాలు కరువు ఉందన్న విషయం కూడా తెలియకుండా ప్రజలకు గడిచేంత విధంగా ఆయన రాజ్యపాలన చేశాడు దశరథ మహారాజు. అంత బాగా చేసేవాడు, ఎంత పరాక్రమవంతుడు, దేవతలకు కూడా సాయం చేయడానికి వెళ్ళేంత పరాక్రమవంతుడు దశరథ మహారాజు. అలాంటిది మరి సొంత అయోధ్య వాసులు ఎంత బాగా చూసుకుంటాడు అంటే చాలా బాగా చూసుకుంటాడు. సో ఏమవుతుంది ఎప్పుడైతే దశరథ మహారాజు అనుకుంటాడు సరే ఇంకా రామచంద్రమూర్తికి నేను పట్టాభిషేకం చేసేయాలి ఇంకా అని చెప్పి ఎప్పుడైతే ఇలా డిసైడ్ చేసి అక్కడ ఉన్న మంత్రులందరితో కూడా అడుగుతాడు, ఈ యొక్క అక్కడ ఉన్న జనులు అందరూ వస్తారు కదా సభ అంటే. సో ఎప్పుడైతే అందరిని డిస్కస్ చేసి ఒకసారి చెప్పిన తర్వాత అందరూ కూడా ఒక్కసారి ఎంతగానో సంతోషపడతారంట. సరే అయితే ఎప్పుడు చేసేద్దాం రాముణ్ణి పట్టాభిషేకం, ఒక్కరు కూడా ఇంత బాధ కూడా లేదంట దశరథ మహారాజు ఆ పట్ట నుంచి దిగిపోతున్నాడని. దశరథ మహారాజు ఒక పక్కన ఆనందంగా ఉంది, ఓ నా రాముడు అంటే వీళ్ళందరికీ ఎంత ఇష్టం, కానీ ఒక పక్కన కొంచెం చిన్నపాటి బాధ కలుగుతుందంట. ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయం చేశాను కదా, అయ్యో దశరథుడు వెళ్ళిపోతున్నాడని ఒక్కరు కూడా బాధ లేదు, నేనేమన్నా తప్పు చేశానా, ఓకే ఎప్పుడైనా తప్పు చేస్తే ఈ రాజు వెళ్ళిపోతుంటే పండగ తీసుకుంటారు కదా, సో నేనేమైనా నాకు తెలియకుండా ఏమైనా తప్పు చేశానా అని అక్కడ ఉన్న మంత్రుల్ని సుమంత్రుల్ని వీళ్ళందరిని అడిగితే వాళ్ళు చెప్పారంట, ఓ దశరథ నువ్వేమీ తప్పు చేయలేదు, తప్పు ఏదైనా ఉంది అంటే అన్ని సద్గుణాల రాశి అయినా ఆ శ్రీరామచంద్రుడు నీ పుత్రుడి కింద ఉన్నాడు కదా, సో అందువలన తనని ఆహ్వానించే ఉత్సాహంలో నువ్వు దిగిపోతున్నావు అన్న బాధ కూడా ఎవరికి తెలియట్లేదయ్యా, అంత గొప్పవాడు నీ పుత్రుడు అంటే. అప్పుడు కొంచెం దశరథ మహారాజు కొంచెం అహమ్మయ్య, అయితే ఇదైతే పర్వాలేదు రీజన్, నేనేమైనా వీళ్ళని ఇబ్బంది పెట్టానేమో, ఇప్పుడు నేను దిగిపోతానంటావని వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో అనుకుంటున్నాను అంటే, లేదు రాజా నువ్వు బాగా పరిపాలించావు కానీ రాముడు అంటే ఇంకా ఉత్తమమైన పురుషుడు, ఇంకెక్కడ కూడా ఫుల్ వైట్ క్లాత్ మీద ఎక్కడ డాట్ కనిపించకపోతే ఎంత మెరిసిపోతుంది, అటువంటి సద్గుణాలు ఉన్నాయి నీ రాముడిలో, సో అటువంటి రాముడు వస్తున్నాడంటే మా అందరికి ఎలా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని అందరు కూడా చెప్తే దశరథ మహారాజుకి ఎంతో ఆనందం కలుగుతుంది అంట. ఎందుకంటే పుత్రుడు అంటే దశరథ మహారాజు చాలా చాలా ఇష్టం, అటువంటిది తను ఎంత ఇష్టపడుతున్నాడో ప్రజలందరూ కూడా తన సొంత పిల్లవాడి కింద రాముని అంతలాగా ఇష్టపడుతున్నారు, అంతలాగా తన గుణగణాలను కీర్తిస్తూ ఉంటే అంతకంటే ఏం కావాలని ఒక తండ్రికి చాలా మురిసిపోతాడు కదండి. అలాగే అన్ని సద్గుణాలకి ఆయన ఒరిపిడి రాయి లాంటి వాడు. మరి ఏంటి ఇంకా ఆదర్శనీయమకు గుణాలని ప్రదర్శించాడు. మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం ఎప్పుడో అయిపోయింది త్రేతాయుగం, అయినా ఇప్పటికీ మనం రాముల్లాగా ఉండాలయ్యా అని చెప్తాం కదండి. ఒక అన్నగారు ఎలా ఉండాలంటే రాముని చెప్పిస్తాం, ఒక పుత్రుడు ఎలా ఉండాలంటే రాముని చెప్పిస్తాం కదండి, ఒక బాధ్యతాయుతమైన భర్త ఎలా ప్రవర్తించాలంటే రామచంద్రమూర్తిని చెప్తాం, ఒక మంచి రాజు ఆదర్శప్రాయమైన రాజు అంటే రామచంద్రమూర్తిని చెప్పిస్తాం. ఈ రోజు కూడా ఒక బాగా పరిపాలించే ప్రదేశాన్ని దేంతో పోలుస్తారు, ఆహా రామ రాజ్యంలో ఉందయా అంటారు. అంతలాగా ఆదర్శనీయంగా ఉంటుంది రామచంద్రమూర్తి యొక్క ప్రవర్తన, అన్ని ఆదర్శనీయమైన గుణాలు. ఎప్పుడైతే మనం చూస్తాం ఆయన ఆదర్శనీయమైన గుణాలు మనకి ఎప్పుడు బయటపడతాయి, ఆ చూడండి అంత రాజు కింద అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఓకే అందరినీ బాగా చూసుకోవటం ఒక ఎత్తు, కానీ ఎప్పుడైతే ఈ యొక్క కైకేయి మాత మంతర విషయం పట్టుకుని ఆవిడ అడుగుతుంది సరే అయితే నాకు 2 వరాలు ఇవ్వండి అని అన్ని అడిగినప్పుడు దశరథ మహారాజు ఊర్చిపోయినప్పుడు కైకేయి మాత అక్కడికి పిలిపిస్తుంది రామచంద్ర భగవాన్. అప్పుడు రామచంద్ర భగవాన్కి ఆవిడ చెప్తుంది, మీ నాన్నగారు ఈ 2 విషయాలు నీకు చెప్పడానికి బాధపడుతున్నారయ్యా. ఏంటి ఆ 2 విషయాలు? ఒకటి, నువ్వు ఇప్పటికిప్పటికి అరణ్యం వెళ్ళాలి, ఈ రాజ్య అభిషేకం అంతా కూడా నీకు జరగాల్సింది, భరతుడికి జరగాలి, సో ఇవి నేను అడిగిన కోరికలు. అప్పుడు రామచంద్రమూర్తి ఏమైనా బాధపడతారా, రాజ్యం పోతుంది అయ్యో తెల్లారితే జస్ట్ కొన్ని గడియలు అయితే నేను సింహాసనాధీసుని ఇప్పుడు ఎలా జరగాలని ఇంత మాత్రం కూడా బాధపడ్డాయన.
ఆయన దేనికి బాధపడతాడంటే అమ్మా తల్లి కైకేయి మాత నాకు నా తల్లి అంటే ఎంత గౌరవమో నువ్వన్నా అంతే గౌరవం దానికోసం నీ వరాలు ఉపయోగించాల్సిన అవసరం ఏముంది తల్లి నువ్వు డైరెక్ట్ గా వెళ్ళమంటే చక్కగా వెళ్ళిపోతావు చక్కగా నా తమ్ముడైన భరతుణ్ణి రమ్మని చెప్పు నాకంటే ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి తమ్ముడు భరతుడిలో చక్కగా భరతుణ్ణి మీరు పెట్టండి సింహాసనం మీద నేను వెళ్తాను కదండి సో అప్పుడు దశరథ మహారాజు ఎంతగానో వేడుకుంటారు కైకేయి మాతని వద్దొద్దమ్మా కావాలంటే నీ పుత్రుడే సింహాసనాధీశుడు అవుతాడు రాముణ్ణి అరణ్యం పంపించవద్దు చాలా సుకుమారుడు అరణ్యంలో ఎలా ఉంటాడు చిన్నప్పటి నుంచి అన్ని ఫెసిలిటీస్ ఎలా ఉండి ఉండి ఉన్నాడు ఎలా ఉంటాడు లేదు లేదు ససేమిరా ఒప్పుకోను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైతే భరతుడితో అలవాటు పడిపోతారో వాళ్ళ తర్వాత భరతుడే కావాలి అంటే ఇక్కడ దరిదాపుల్లో రామచంద్రుడు కనిపించకూడదని ఆవిడికి మందర పోసిన చాలా విషయాలు అన్నమాట సో మనం చాలా అర్థం చేసుకోవాలి రామాయణం నుంచి ఎవరితో అసోసియేట్ అవుతున్నాం అసలు ఎలా ఉండేది కౌసల్య మాత కంటే కూడా కైకేయి భవనంలోనే ఎక్కువ పెరిగాడు రామచంద్రుడు అంత ఇష్టం భరతుడు ఎక్కువ కౌసల్య మాత దగ్గర పెరుగుతాడంట సో ఇంత ఇష్టమైన ఆవిడ భరతుడినే కావాలి సింహాసనం రాముడు వద్దని ఎందుకు అన్నది కేవలం ఆ విషయం ఎవరు ఎక్కించారు ఆవిడికి ఆలోచన విధానం ఎవరు ఎక్కించారు మంతరా అందుకనే మనం ఎవరితో అసోసియేట్ అవుతున్నాం చాలా చాలా ఇంపార్టెంట్ కదండి ఎవరితో అసోసియేట్ అవుతున్నాం చాలా ఇంపార్టెంట్ ఏమవుతుంది ఇక్కడ అయోధ్యలో ఉంటుంది ఆవిడి అయోధ్య అనే నగరంలో రామచంద్ర భగవానుడు ఉంటున్న ప్రదేశంలో అంత దగ్గరగా ఉంటున్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ మంతర సావాసం కదండి మంతర చెప్పిన బోధ ఎక్కడం వల్ల ఏమైంది తనకి రాముని దూరం చేసుకోవటంతో పాటు అక్కడ ఉన్న అందరికీ కూడా రాముని దూరం చేసే ప్రయత్నం చేశాం సో ఇది మనం తెలుసుకోవాలి ఎవరితో అసోసియేట్ అవుతున్నాం వాళ్ళ ఇంపాక్ట్ మనమే చాలా ఉంటుంది లేదండి మేము అసోసియేట్ అవుతాం కానీ నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను జస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పే వింటాను అంతే వాడు వాడిని ఎలా పాడు చేశాడు వీడిని ఎలా పాడు చేశాను వింటాను వాడి ప్రవర్తన నేను తెచ్చుకుని అవన్నీ పాడు చేయనండి అని చాలా గొప్పగా చెప్తారు అదేమో పప్పులు ఉడకవండి మనసు మీద ఇంప్రెషన్స్ పడిపోతాయి ఏదో విధంగా వాడిలాగా మనము అయిపోతాం చాలా జాగ్రత్తగా ఉండాలి అసోసియేషన్ ఎవరితో తీసుకుంటున్నాం కదండి సో రామచంద్రమూర్తి అంత చక్కగా ఏం చెప్తారు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్తారు ఎటువంటి కంప్లైంట్ లేదు ఏమైనా బాధ ఉందా ఫేస్ లో ఎటువంటి బాధ లేదు అయ్యో ఇంకొక కొంచెం సేపు ఉండవయ్యా ఒక్క రోజైనా రాజు యొక్క ఆడంబరాలన్నీ తీసుకుని రేపు నుంచి వెళ్ళు అరణ్యానికి అంటే రామచంద్రమూర్తి ఏమంటారు నాన్నగారు ఈ ఒక్క రోజులో అమ్మ చాలా చాలా టెన్షన్ పడిపోతుంది ఎందుకంటే చాలా చాలా జరగవచ్చు ఒక్క రోజులో చాలా టెన్షన్ పడిపోతుంది ఆవిడకి ఇంకొంచెం దుఃఖం నేను ఇవ్వాలనుకోవట్లేదు నేను ఇక్కడ ఒక్కొక్క క్షణం ఉంటున్న కొద్దీ కైకేయి మాతకు ఒక్కొక్క క్షణం యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంటుంది సో నేను ఇప్పుడే వెళ్ళిపోతాను భరతుని పిలిపించండి ఇంత ఆదర్శనీయమైన గుణాలు ఇంత రెనౌన్సియేషన్ ఇంత వైరాగ్యం ఇంత అద్భుతమైన గుణాలు ఏమి తప్పుగా మాట్లాడరే అక్కడికి దశరథ మహారాజు అంటారంట సరేనయ్యా నా మీద యుద్ధం ప్రకటించు నన్ను గెలువు రాజ్యం నీదే అని చెప్తే అదేంటి నాన్నగారు మన వంశంలో ఎప్పుడైనా మాట తప్పింది ఉన్నదా మీరు మాట ఇచ్చారు ఆ మాట చెల్లాల్సిందే పుత్రుడి కింద దాన్ని నేను చేయాల్సిందే అది నా బాధ్యత కదండి ఇన్ని అద్భుతమైన ఆదర్శనీయమైన గుణాలు ఉన్నాయి రామచంద్ర భగవానులు అందుకని ఏమని చెప్తున్నారు పరమ పురుషుడవగు నీవు మహారాజువు కదండి అట్టి నీకు నా వందనములు సరే నాలుగో శ్లోకం ఏం చెప్తున్నారు ఎత్తద్విశుద్ధానుభవ మాత్రమేకం స్వతేజసాద్వస్త గుణ వ్యవస్థం ప్రత్యక్పశాంతం సుదియోపలంభనం యానామరూపం నిరహం ప్రపద్యే హరి కృష్ణ ఎవరు ఇచ్చిస్తారు నేను చెప్తాను నేను చదువు మాతాజీ చదవండి మాతాజీ మంగ తయారు మాతాజీ హరే కృష్ణ మాతాజీ సండవత్ ప్రణామం ఒకసారి తగ్గించండి స్వామి మీరు విశుద్ధ స్వరూపుడు సత్యనాథ సత్యదానంద విగ్రహుడు భగవానుడు కేవలము శుద్ధ చిత్తం ద్వారానే తెలియబడును వేదాంతమునందు అతడు అద్వితీయునిగా వర్ణింపబడిను స్వదేశం వలన అతడు ప్రకృతి కల్మం స్తే అంటబడిన వాడై ఉన్నాడు భౌతిక దృష్టికి గోచరించినందున దివ్యుడని తెలియబడినాడు అతను లౌకిక కర్మములు గాని లౌకిక రూపము గాని లేదా లౌకిక నామము గాని లేవు
కేవలము సిద్ధ చిత్తము ద్వారానే మనుజుడు ఆ దేవదేవుని దివ్య రూపంలో కాల్చగలడు. అట్టి శ్రీరామచంద్రుని పాదపద్మముల చేత సుస్థిరము అగుదుము అగుదుము గాక. ఈ దివ్య ఆ దివ్య చరణములకు వందనను అర్పితును గాక. హరే కృష్ణ. చదవమంటారా ఇప్పుడు మాతాజీ? ఇంకా చదవండి మాతాజీ, భాష్యం చదవండి. ప్రభువాద్వాదు భాష్యము. బ్రహ్మ సంగీత 5.39 అందు తెలుపబడినట్లు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు పలు అవతారము దాల్చుచుండెను. రామాది మూర్తిషు కళాని ఏన తిష్టన్ నానావతారం కరోద్భవనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమః పోమాన్యో గోవిందం ఆది పురుషం తమహం భజామి. శ్రీరాముడు నృసింహుడు వంటి అనేక అవతారములతో పాటు కళావతారములను సదా దాల్చినప్పటికి ఆది పురుషునిగా నుండి స్వయముగా అవతరించినాడు. అవతరించిన వాడినైన గోవిందుని నేను భజింతును. శ్రీకృష్ణుడే పలు విష్ణు రూపములకు విస్తరించును. ఆ విష్ణు రూపములలో శ్రీరామచంద్రుని రూపం ఒకటి. విష్ణుతత్వము గరుడవాహన రూరుడై ఉండిననియు చతుర్భుజములలో నానా విధములుగా ఆయుధములను దాల్చుదనియు మనం ఎరిగి ఉన్నాము. కానీ శ్రీరాముని మోయినది ఆంజనేయుడే కాని గరుడు కాడు. శ్రీరామునికి చతుర్భుజములు గాని శంకుచక్ర గదాపద్మములు గాని లేవు. అందువలన శ్రీరాముడు విష్ణుతత్వ కోవకు చెందినవాడేనా అని మనకు సందేహం కలగవచ్చును. కనుకనే ఈ శ్లోకం అతడు శ్రీకృష్ణ భగవాన్తో సమానమని రామార్థి మూర్తిషు కళ స్పష్టపరచుచున్నది. శ్రీకృష్ణుడు ఆది పురుషుడు అయినను శ్రీరాముడు అతడికి అభిన్నుడే. శ్రీరామచంద్రుడు గుణాతీతుడు కనుకనే ప్రశాంతుడని గుణముల చేత కళత చెందినవాడని తెలియను. భగవత్ప్రేమలో పూర్తిగా మునిగినదే ఎవ్వడును శ్రీరామచంద్రుని దివ్యత్వమును మహిమను తెలుసుకొని జాలడు. చర్మచక్షువులతో ఎవ్వడును అతని గాంచలేడు. రావణుని వంటి దానవులు ఆధ్యాత్మిక దృష్టి లోపించి ఇందురు. కనుక శ్రీరాముని ఒక సామాన్య రాజుగా తలుతురు. కనుకనే రావణుడు శ్రీరామ పత్ని సీతాదేవిని చెరపట్ట ప్రయత్నించాను. కానీ వాస్తవ కథడు సీతాదేవి నిర్రూపం తీసుకొని పోలేదు. రావణుడు తాక వచ్చినప్పుడు సీతాదేవి భౌతిక రూపమునే ముందుంచి తన మూల రూపమును అతని దృష్టికి అగోచరముగా నుంచాను. కనుకనే శ్రీరాముడు మరియు అతని పత్ని యొక్క సీతాదేవి మాయా ప్రభావం దూరంగా నుందిరని ఈ శ్లోకమునందలి ప్రత్యక్ష ప్రశాంతం అని పదము సూచించుచున్నది. ఎం ఏ వైష్ణవ ఋణితేతన లభ్య అని ఉపనిషత్తులలో తెలపబడినది. భక్తి తన్వయత్వం కలిగిన వారికే పరమాత్ముడు దేవదేవుడు గోచరించను అనుభూతమగును. ఈ విషయమున బ్రహ్మ సంగీత 5.38 ఇట్లు తెలపబడినది. ప్రేమాంజనుచరిత భక్తి విలోచనేన స్తనః సదైవ హృదయేషు విలోకయక్తై యం శ్యామ సుందరం అచింత్య గుణస్వరూపం గోవిందం ఆది పురుషం తమహం భజామి. ప్రేమాంజనకు కన్నులకు అలదుకొనిన భక్తులకు హృదయమునందు శ్యామ సుందరునిగా నిత్య రూపం దర్శనమిచ్చటి ఆది పురుషుడు గోవిందుని నేనే భజింతును. అదే విధముగా చాందోగ్య పనిషత్తునందు యేత్రాశిసో దేవత అనేన జీవేన అని తెలుపబడినది. ఆత్మ పరమాత్మను భేదపరచుడికే దీని అందు అనేనా అని పదము ప్రయోగించబడినది. ఇక త్రిశో దేవత అని పదము జీవదేహము పృథ్వీ అగ్ని జలము అనడి మూడు తత్వములతో తయారు చేయబడినది సూచించను. పరమాత్ముడు జీవాత్మ దేహం అనే ఉపాధిని కలిగి ఉండి దానిచే ప్రభావితుడైన వాడు. హృదయమునందు ప్రవేశించినప్పటికీ అతని దేహముతో ఎట్టి సంబంధమును కలిగి ఉండడు. పరమాత్ముడు ఎట్టి లౌకిక సంబంధములు లేనివాడు. కనుకనే ఇచ్చట అనామరూపం విరహం అని వర్ణించబడినాడు. పరమాత్మునికి ఎటువంటి లౌకిక ఉపాధులు లేవు. కానీ జీవాత్మ లౌకిక ఉనికి కలిగినట్టిన వాడు. జీవాత్మ తాను భారతీయుడనని అమెరికా దేశస్థుడనని లేదా జర్మన్ దేశస్థుడని చెప్పుకొనగలడు. కానీ పరమాత్మను గట్టి ఉపాధులు లేవు.
కనుకనే అతడు లౌకిక నామరహితుడు. జీవాత్మ తన నామం నాకు అన్యుడు, కానీ పరమాత్ముడు అట్లు కాదు. పరమాత్మ విషయమైన పరమాత్ముడు అతని నామం ఒక్కటే నిరహం. భౌతిక ఉపాధి రహితం అని పదం యొక్క భావం ఇదియే. పరమాత్ముడు అహంకార రహితుడని, అహంకారము లేనివాడు. దానికి వేరే అర్థం చెప్పరాదు. అతడు దివ్య స్వరూపధారి. స్త్రీల గోస్వాముల వారు, జీవ గోస్వాముల వారు వసగిన వివరణ ఇదియే. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వసగిన వివరణమును అనుసరించి నిరహం అను నిర్నిచ్చేయన అహం. నిరహం అనగా భగవానుడు స్వరూపరహితుడని కాదు, పైగా అహం అనున్నది అతడు స్వీయ రూపం కలిగి ఉన్నాడని దృఢముగా నిరూపణం కావించుతున్నది. ఏల ఎనగా నిర్ అన్నది నకారాత్మకమే గాక దృఢముగా నిశ్చయించినది కూడా అయి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ చక్కగా చెప్తున్నారు, ప్రకృతి కల్మషములచే అంటపడని వాడై ఉన్నాడు, భౌతిక దృష్టికి గోచరించనందున దివ్యుడని తెలపబడినాడు. సో మనం అర్థం చేసుకోవాలి, శ్రీరామచంద్రమూర్తి మానవ రూపం ధరించాడు కదా, సో మరి మనలాగా భౌతిక పరమ చాలా మంది అనుకుంటారు కదండి. సో చాలా మంది చూశాను, కొంతమంది చాలా చాలా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు శ్రీరామచంద్ర భగవాన్ అని. ఓ తన భార్యా వియోగంతో చాలా బాధపడ్డాడు అంటే మనలాగానే కష్టాలు పడ్డాడు, మనలాగానే కర్మబంధుడా అండి అని అడుగుతూ ఉంటారు చాలా మంది కదండి. ఆయన ఆ రూపంలో వచ్చినప్పటికీ కూడా ఆయన సచ్చిదానందుడు, భౌతిక కల్మషాలకి ఎటువంటి విధంగా అంటని వాడు అన్న విషయం మనకి ఇక్కడ చక్కగా హనుమంతుల వారు చెప్తున్నారు. హనుమంతుల వారి కంటే ఇంకెవరికి తెలుస్తుందండి రామచంద్ర భగవాన్ గురించి ఇంత చక్కగా. సో అలాగే ఇక్కడ ఏమని చెప్పారు, శంఖ చక్ర గదా పద్మాలు లేవు కదా, మరి రామచంద్రుడు నారాయణుడా అని సందేహం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మ సంహితలో స్వయంగా బ్రహ్మదేవుడే చెప్పారు, రామాదిమూర్తి శుకలమయమేన తిష్టన్ నానావతారమ కరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమ పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజ. రాముడు, నృసింహుడు కదండి, ఎన్ని అవతారాలు ఏంటి స్వామి యొక్క వివిధ అవతారములు, కళావతారములు కదండి, ఈ యొక్క వివిధ అంశాలు అవతారములు ఉంటాయి. ఒక్కొక్క అవతారం బట్టి స్వామి దానికి తగ్గట్టుగా రూపాన్ని ధరిస్తూ ఉంటాడు. అక్కడ ఎప్పుడు కూడా నారాయణ రూపంలో గరుడు వస్తే ఇక్కడ హనుమంతుడు వస్తారు కదండి. ఇక్కడ ఏం చేస్తారు ఈయన, ఇక బాణం కదండి విల్లు పట్టుకుని ఉంటారు. సో అంత మాత్రం చేత ఆయన నారాయణుడు కాదు అని చెప్పడానికి లేదని చెప్పి ఇక్కడ క్లియర్ గా మనకి బ్రహ్మ సమేతలో చెప్తున్నారు. ఎలాగైతే ఫస్ట్ క్యాండిల్ ఉంటుంది అది కృష్ణ భగవానుడు అనుకోండి, అక్కడి నుంచి నిన్న అవతారాలు వస్తాయి. ఎలాగైతే ఫస్ట్ క్యాండిల్ ఒక క్యాండిల్ ఉంటుంది, రెండో క్యాండిల్ వెలిగిస్తాం, మూడో క్యాండిల్ వెలిగిస్తాం, అన్ని క్యాండిల్స్ ఒకటే సైజు ఎలా వస్తుంది, అన్ని ఒకటే వెలుగు వస్తుంది. కానీ ఫస్ట్ క్యాండిల్ ఇస్ ఫస్ట్ క్యాండిల్, అంతేగాని మిగతా క్యాండిల్స్ అని పనికి రావని కాదు. మిగతా క్యాండిల్స్ కూడా అంతే పొటెన్సీ ఉన్నది, కానీ ఫస్ట్ క్యాండిల్ ఏది అంటే మనం తీసుకున్న వాళ్ళు ఫస్ట్ క్యాండిల్ సైడే చూపిస్తాం కదండి. అందుకని ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడు దేవాది దేవుడు, ఆయన అవతారి కదండి, ఆయన నుంచి అన్ని అవతారాలు వస్తున్నాయి అన్న క్లారిటీ మనకు ఉండాలి. అలాగే ఈ రామచంద్రమూర్తి కూడా ఆయన యొక్క ఎన్నో కళావతార అనేక అవతారాలతో పాటు అనేక అవతారాల్లో ఆయన కూడా ఒక రామావతారం, ఇలాగే ఇన్ని మనకు తెలిసిన దశావతారాలతో పాటు ఎన్నెన్నో కళావతారాలు ఉంటాయి. అంటే ఈ అంశాల యొక్క అంశాలు ఎన్నెన్నో అవతారాలు చెప్పుకున్నాం కదా, సముద్రంలో ఉన్న నీటి బిందువులలాగా వస్తూనే ఉంటాయి స్వామి యొక్క అవతారాలు, ఎన్నో వస్తూ ఉంటాయి. అటువంటి ఆది పురుషుని నేను భజిస్తున్నానని బ్రహ్మదేవుడు బ్రహ్మ సమేతలో చెప్పడం జరిగింది. సో అందుకని మనం కూడా అర్థం చేసుకోవాలి, గుణాలకి అతీతమైన వాడు శ్రీరామచంద్రుడు అన్న విషయం. సో ఎవరు అర్థం చేసుకోగలరంట ఈ విషయాన్ని, భగవంతుడి యొక్క భక్తియుత సేవలో ప్రేమ చునరచిత భక్తి విలోచనైన, ప్రేమ భక్తి అనే ఆయింట్మెంట్ ఎవరికైతే కళ్ళకి పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, సాధారణమైన మానవుడు అనుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆయన స్వయంగా నారాయణుడు అని అర్థం చేసుకోగలిగారు, సీతమ్మ తల్లి ఆ మహాలక్ష్మి అని అర్థం చేసుకోగలిగారు కదండి. రావణాసురుడికి అర్థం కాలేదు, ఎందుకంటే చర్మ చక్షులతో చూసే ప్రయత్నం చేశాడు, ఎటువంటి ప్రేమ భక్తి అన్న విషయమే లేదు. సో వాడికి అర్థం కాలేదు. సో అప్పుడు ఏమని చేశాడు, కరెక్ట్ గా సీతాదేవినే చెరపెట్టే ప్రయత్నం చేశాడు. అందుకని ఆచార్యులు ఏం చెప్తారు, మనం రావణాసురులాగానే ఉండకూడదు, కేవలం సీతమ్మే కావాలి రాముడు వద్దు అనకూడదు, అంటే లక్ష్మే కావాలి నాకు నారాయణుడు వద్దు అనకూడదు,
అలాగని శూర్పణఖలాను ఉండకూడదు. శూర్పణఖ ఏముంది, నాకు రాముడే కావాలి, సీత వద్దు, కావాలంటే సీత నేను మింగేస్తా అంది కదా. నాకు నారాయణుడే కావాలి, లక్ష్మి వద్దు, అది కూడా మనది కాదు. మనం ఎవరిని ఫాలో అవ్వాలి, హనుమంతుల యొక్క అడుగు జాడలో వెళ్ళాలి. హనుమంతుడు ఏం చేశారు, చక్కగా సీతమ్మ తల్లిని రామచంద్ర భగవాన్తో కలిపి ప్రయత్నం చేశారు. మనం ఎప్పుడు కూడా లక్ష్మిని ఆ నారాయణుడి యొక్క సేవలోనే ఉంచాలి కదండి, అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది. మనకి లక్ష్మి అంటే కేవలం ధనం ఒక్కటే కాదు, మనకున్న ఏ సౌఖ్యమైనా, ఏ సంపద అయినా. హరే కృష్ణ, వినిపిస్తుందండి? సో అందరికి వినిపిస్తుంది అంటే, సో మీద ఏదో ప్రాబ్లం ఉండి ఉండవచ్చు. సో ఓకే, సో మనకి ఏదైనా ఐశ్వర్యం అది కూడా లక్ష్మి రూపాంతరమే. ప్రతిదీ కూడా మనం ఆ నారాయణి సేవలో ఉపయోగిస్తే మనం కూడా హనుమంతుల వారిలాగా చక్కగా రామచంద్ర భగవాన్ కరుణ మనం కూడా పొందగలం. అందుకని హనుమంతుల్లాగా ఉండాలి మనం, అటు శూర్పణఖలాగా రావణాసురులాగా ఉండే ప్రయత్నం మనం ఎప్పుడు చేయకూడదు. సరే, అయితే ఇక్కడ మరి ఇంకా స్వామి యొక్క రూపం గురించి చెప్తున్నారు. ఇక్కడ ఏమన్నారు, నిరహం, నిరహంకారుడు అంటే ఏమిటంటున్నారు, ఈ భౌతికమైన ఈ యొక్క దేహం లేనివాడు, అంతేగాని ఆధ్యాత్మిక దేహం కలవాడు, ఆయన సచ్చిదానంద రూపుడు కదండి. సో మనందరికీ ఏంటి, మనకు అందరికీ ఉన్నది ఏం దేహం అండి, భౌతిక ప్రకృతి ఇచ్చిన దేహం. మనం భౌతిక ప్రకృతికి ఆధీనంలో ఉన్నాం, మనం ఇటువంటి దేహం అడిగి మరి రాలేదు. మన కర్మానుసారం భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు ప్రకృతి ఏది ఇస్తే మనం దాన్ని తీసుకుంటున్నాం, ఈ దేహాన్ని ధరిస్తున్నాం. దేహధారి అంటారు జీవుణ్ణి, దేహాన్ని ధరిస్తాడు. ఎటువంటి దేహం అనేది వాడికి చాయిస్ లేదు, వాడి కర్మానుసారం వస్తుంది. కానీ స్వామి అలా కాదు, ముందే చెప్పబడింది ఆ రఘువంశంలో నేను జన్మ తీసుకుంటా, నా తల్లిదండ్రులు ఇలాంటి పలాంటి వారు, నాతో పాటు వీళ్ళు కూడా వస్తారు నా అనుజుల కింద, అంత పక్క ప్లాన్ కదండి. ఎలాగైతే ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు అనుకోండి, పిఎం గారు వస్తున్నారు, మొత్తం ప్లాన్ ఉంటుంది. ఈ రోజు మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు ఆయన ఏం చేస్తాడు, ఎక్కడ ఆగుతాడు, ఏ హోటల్ లో తింటాడు, ఏ హోటల్ దగ్గర రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ ఎలా వెళ్తారు, ఏ కారులో వెళ్తారు, ఎంతమంది వెనకాల కదండి. మనలాంటి వాళ్ళకి ప్లాన్ వేసుకున్న ప్లాన్ పనిచేయకపోవచ్చు, కానీ ఆయన కనుక ప్లాన్ వేసుకుంటే ఆ రూట్ అంతా ఖాళీ చేసేస్తారు అందరూ. కావాలంటే మనం వెళ్తుంటే మనం ఆపేసి ముందు ప్రైమ్ మినిస్టర్ గారికి దారి ఇచ్చేసి ముందు ఆయన పంపించేస్తారు, ఆయన ఎవరు ఆపలేరు కదండి. ఓ ఇది వన్ వే అండి అని ప్రైమ్ మినిస్టర్ గారిని ఎవరిని ఆపుతారండి, ఆపే ప్రయత్నం లేదు. ఎందుకంటే అవన్నీ ఆయనకి సంబంధం లేదు, ఆయన వస్తున్నారంటే చాలా సంతోషం అందరికి. అలాగే ఇక్కడ భౌతిక ప్రకృతికి స్వామి వస్తున్నాడంటే చాలా సంతోషం. ఇక్కడ దేనికి ఆయన భయపడాల్సిన అవసరం లేదు, దేనికి ఆయన బంధింపబడాల్సిన అవసరమే లేదు. ఆ ప్రకృతి వెయిట్ చేస్తుంది స్వామి ఎప్పుడు వస్తాడు, ఇక్కడ ఎంత మంది బద్ధ జీవులు బాధపడుతూ ఉన్నారు నా దగ్గర. సో స్వామి వచ్చి ఎన్నెన్నో లీలలు చేస్తే కనీసం అవి చూసైనా సరే వీళ్ళు ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్తారు, లేకపోతే ఇక్కడ ఎంతో సుఖంగా ఉన్నామని ఇక్కడే పర్మనెంట్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రకృతి కూడా ఎదురు చూస్తోంది స్వామి కోసం కదండి. సో స్వామి ఆ విధంగా సచ్చిదానంద రూపం కలిగిన వాడని మనం అర్థం చేసుకోవాలి. అంటే భౌతిక రూపం కాదు స్వామిది, భౌతికానికి అతీతమైన వాడు. ఇక్కడ ఏమంటున్నారు, స్వామిది భగవానుడు స్వరూపరహితుడని కాదు, ఆయన స్వీర స్వరూపం అంటే అంటే సచ్చిదానంద రూపాన్ని ఆయన కలిగిన వాడన్న విషయం మనం చక్కగా అర్థం చేసుకోవాలి. దివ్య స్వరూపధారి అని ఇక్కడ చెప్పడం జరిగింది కదండి. శ్రీ శ్రీల జీవ గోస్వామి గానీ, విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గాని కదండి, మన బలదేవి విద్యాభూషణ్ గాని, వీళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు కదండి. మనం అయితే కనుక ఒక్కొక్కటి ఆపాదించుకుంటాం మనకు పొందిన శరీరాన్ని బట్టి, ఓ నేను అమెరికాలో పుడితే నేను అమెరికా దేశస్తుని, లేకపోతే జపాన్ లో పుడితే, ఇక్కడ ప్రభాత్ గారు చెప్పారు జర్మన్లో పుడితే జర్మన్ దేశస్తుని, ఇండియాలో పుడితే నేను భారతీయుని, మనం ఒకటి ఆపాదించుకుంటాం. కానీ స్వామికి అలా కాదు, స్వామి సచ్చిదానందుడు కదండి, దానికి పరమైన వాడు అన్న విషయం మనం చక్కగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడితో మనం అప్ చేద్దామండి. సో ఈరోజు మనం ఇప్పటివరకు 4 శ్లోకాస్ కంప్లీట్ చేసాం. సో రేపు శ్రీహరి ప్రభు పై నుంచి 8 శ్లోకాస్ శ్రీహరి ప్రభు తీసుకుంటారు, రైట్? సో మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి, మనకి ఇచ్చిన వెహికల్ ఈ శరీరం అది కూడా ఎంతెంత ఉత్తమమైనది. మనం వచ్చే భరత వర్షంలో నరనారాయణుడు ని ఆరాధించేటప్పుడు నారదముని చాలా బాగా చెప్తారు ఈ భరత వర్షం యొక్క ప్రాముఖ్యత. ఇక్కడ ఎవరైనా జన్మ తీసుకుంటే ఎంత బాగా వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి,
ఎంతో అత్యున్నతమైన ప్రదేశం ఇది అని చైతన్య మహాప్రభు చెప్పారు. నరదమును కూడా చాలా బాగా గ్లోరిఫై చేస్తారు. సో అప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది, రైట్? అందుకని మానవ జన్మ ఎప్పుడండి చాలా అత్యున్నతమైనది. 84 లక్షల జీవరాశులు తిరిగి తిరిగి చిట్ట చివరికి మనకి మానవ జన్మ వచ్చింది. మనం దీన్ని కనుక వదిలివేస్తే మళ్ళీ ఎప్పుడు మానవ జన్మ వస్తుందో తెలియదు కదండి. సో మనకి ఇచ్చిన అన్ని దేహాలలో 84 లక్షల దేహాలలో ఈ యొక్క మానవ దేహం, ఈ యొక్క వెహికల్ చాలా 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 మంచి వెహికల్. దేనికోసం? భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి. తాత్కాలికమైనప్పటికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కరెక్ట్ గా వినియోగించుకుంటే. ఏం చేయాలి? ఈ దేహం విడిచిపెట్టే లోపలనే మన శాశ్వతమైన ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. బాగా తెలివైన వాడు ఏం చేస్తాడు, అద్దె ఇంట్లో ఉంటుంటే ఓనర్ ఖాళీ చేయమనే లోపలనే ఒక సొంత ఇంటి గురించి ప్రయత్నం చేస్తాడు కదండి. అలాగే ప్రకృతి ఓకే నీ టైం అయిపోయింది దేహం విడిచిపెట్టు అనే లోపలనే మనం కనుక చాలా చక్కగా భక్తిత సేవ చేస్తే చాలా సునాయాసంగా. అందుకనే భక్తులు ఈ దేహం విడిచిపెట్టినప్పుడు ఏం ఏడవరు. ఎవరైతే అభక్తులు ఎన్నో పాపకార్యాలు చేసిన వాళ్ళే మరణం అప్పుడు ఏడుస్తారు, దబో దిబో నేను వెళ్ళను నేను వెళ్ళను ఇక్కడి నుంచి అక్కడికి పరిగెడుతూ ఉంటారు. అలాగని ప్రకృతి వదిలేస్తుందా? వీడు చాలా భయపడుతున్నాడు, సరే సరే రేపు వచ్చిన వచ్చి ప్రాణం తీసుకుంటా అంటుందా? ఏం కాదు, ఆ క్షణమే తీసేస్తుంది ప్రాణం కదండి. సో అందుకనే మనం ఏం చేయాలి, రెడీగా ఉండాలి. ఓకే ప్రకృతి ఎస్ యువర్ టైమ్ ఈజ్ అప్ అంటే అప్ అంతే, ప్లగ్ లోంచి వైర్ తీసేస్తే కరెంట్ రాదు ఇంకంతే, అక్కడ ఆగిపోతుంది దేహం, అప్పుడే పడిపోతుంది. సో ప్రతి క్షణం మనం ఆ యొక్క ఫైనల్ ఎగ్జామ్ ఏంటి, మృత్యువు, ఆ యొక్క ఎగ్జామ్ కోసం మనం ఎప్పుడు కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎప్పుడు పేపర్ ఇస్తే అప్పుడు చక్కగా సమాధానం, ఒకటే సమాధానం ఏంటండి, అంతకాలే చ మామేవ, అంతకాలంలో స్వామిని స్మరించుకోవటం అది ఆన్సర్. అది ఫిల్ చేసామా, పక్కా పాస్, ఇక్కడ ఉన్నాం అక్కడ ఉంటాం. ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే, ఎగ్జామ్ ఏంటో తెలుసు, ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్ ఏంటో తెలుసు, ఆన్సర్ ఏంటో తెలుసు. కానీ ఎవరైతే బతికినంతసేపు సాధన చేస్తారో వాళ్ళే ఆన్సర్ అక్కడ ఫిల్ చేయగలరు. అంతేగాని నేను బతికినన్నాళ్ళు ఎలాగా ఉంటే అలా బతికి లాస్ట్ లో ఆన్సర్ తెలుసు కదండి ఫిల్ చేస్తారంటే అసాధ్యం. భౌతిక ప్రకృతిని అస్సలు మోసం చేయలేం, స్వామిని అంతకంటేనే మోసం చేయలేం. అందుకనే మనం కుదిరినంతగా సాధన భక్తి చేసి కదండి మీ యొక్క దేహం విడిచిపెట్టిన వెంటనే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్ ఫర్ యువర్ అసోసియేషన్. సో ఈ 3 డేస్ నాకు అవకాశం ఇవ్వబడింది, మీ యొక్క అద్భుతమైన అసోసియేషన్ నాకు బాగా దొరికింది, చాలా చాలా ధన్యవాదాలు. రైట్, సో మురళీప్రియ గోవింద్ ప్రభు నాకు ఒక 3 డేస్ అవకాశాలు. రైట్ ఓకే, థ్యాంక్ యూ డివోటీస్. మాతాజీ ఒక్క విషయం చెప్పాలనుకున్నా మాతాజీ, ఇంతకుముందు మీరు రామాయణంది పెట్టారు మాతాజీ, మీరు చెప్తున్నప్పుడు మొత్తం మేము కూడా రామరాజ్యంలో కొద్దిసేపు మేము పంపించింది మాతాజీ. శ్రీరామచంద్ర గురించి ఎంత విన్నా గాని అప్పుడు మీరు అసలు పనివి తీరదు 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 మాతాజీ. యాక్చువల్ గా నేను టైం చూసి ఆపాను, ప్రభు నాకు 4 శ్లోకాస్ కవర్ చేయాలని చెప్పారు 1 అవర్ లో స్లో, నేను దాని తగ్గట్టుగా ఆపేసి, లేకపోతే రామాయణం ఒకసారి స్టార్ట్ చేస్తే మనం ఆపలేం కదండి. అవును అవును మాతాజీ, మీరు పాత రికార్డింగ్స్ కూడా అలాగే ఉన్నాయి కదా మాతాజీ. ఎస్ ఎస్ ఎస్, ఆల్రెడీ రామకథ తీసుకున్నాను కదా 2 టైమ్స్, బాగుంటుంది. హనుమంతుల వారి గురించి చెప్పాలంటే అన్స్టాపబుల్, ఆపలేం. బట్ నేను ఈరోజు టైం చూసుకుని ఒక టైం అయిందే కాపేయాలి, లేకపోతే అసలు రామాయణం ఆపలేం కదండి. రామరాజ్యం ఒక ఉదాహరణకి రామల వారినే తెలుసుకుంటాం కదా, ప్రతి ఒక్కదానికి రామచంద్రమూర్తి. మన రోల్ మోడల్ ఎవరంటే రామచంద్రమూర్తి. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో పిల్లలకి రోల్ మోడల్ అంతా హీరో హీరోయిన్స్ అయిపోతున్నారు. కానీ సో అప్పుడు మన జనరేషన్ అప్పుడు అయితే రామచంద్రమూర్తి కదండి చాలా చాలా ఇష్టం అందరికి, ఫేవరెట్ లార్డ్ కదండి. అందులో మన సౌత్ ఇండియాలో ఎక్కువ మనం రామచంద్రమూర్తిని మనం ఎక్కువ ఆరాధిస్తాం. రామచంద్రమూర్తి విలేజ్ అనేది ఉండదు కదండి.
రాయటం కూడా శ్రీరామని రాస్తారు. ఇదివరకు రోజుల్లో ఓల్డ్ మన విలేజెస్ వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నం తినేటప్పుడు రామ తప్ప ఏం మాట్లాడరంట. చాలా మంచి అలవాటు. వాళ్ళు చాలా కొన్ని ఫ్యామిలీస్ చూసాను, ఇప్పటికి కూడా వాళ్ళు ఏం మాట్లాడరు. అన్ని ఐటమ్స్ అక్కడ ఉంటాయి, మాట్లాడితే వాళ్ళు ఓన్లీ తినేటప్పుడు రామ శ్రీరామ అంతే మాట్లాడతారు. చాలా మంచి ప్రాక్టీస్. నేను ప్రయత్నించినప్పుడు వాళ్ళు బద్దగా ఫెయిల్ అయిపోతూ ఉంటాను, ఎందుకంటే బాగా మాట్లాడుతూ ఉంటాను ఎక్కువ. బట్ చాలా మంచి విషయం తినేటప్పుడు రామ రామ మాట్లాడు. రామ భజనలు చాలా ఉండే మాతాజీ. మా నాన్నగారు రామ భక్తుడు, బాగా పాటలు అవలోలకగా వస్తుంటాయి ఆయనకి. వెరీ నైస్, వెరీ నైస్. ప్రతిదానికి హరే రామ హరే రామ అంటుంటారు. మాతాజీ గురువులు చెప్పినట్టు రామ అన్న పదం వినగానే లోపల నుంచి ఆనందం వస్తుంది మాతాజీ. మాతాజీ ఆనందాన్ని ఇచ్చేవాడు రామ అంటే ఏంటి, ప్లెజర్ ప్రొటెన్సీ. ఆనందాన్ని ఇచ్చేవాడు రాముడు, ఆకర్షించేవాడు కృష్ణుడు. ఎన్ని సార్లు చెప్పినా కూడా రామ అన్నది మాత్రం చాలా ఆనందం. మా నాన్న రామ భక్తుడు, మా అమ్మ కృష్ణ భక్తురాలు. భగవద్గీత ఫైనల్ గా మీరు కృష్ణ భక్తులు అయ్యారు. మీ అమ్మగారి పార్టీకి వెళ్ళినట్టుంది. వీళ్ళు నలుగురు అన్నదమ్ములు వచ్చి ఒక కల్పంలో వచ్చి వాసుదేవుడు, సంకర్షుడు, ప్రత్యుముడు, అనిరుద్ధుడు అని, ఇంకో కల్పంలో వచ్చి ఆయన శేషువు, శంకరము, శంకర గదాధరులు అని చెప్పి గదములు అని చెప్పి ఈ పాయింట్ తెలుసుకున్నాను మాతాజీ. ఓ జై జై, గుడ్ గుడ్. సో ప్రభుపాద్ గారు ఎవ్రీ పర్పట్లో ఏదో కొత్త విషయం మనకు తెలుస్తుంది, రైట్? సో ఇట్స్ వెరీ మెర్సిఫుల్ మాతాజీ. పర్పట్లో చాలా పురాణాలను కవర్ చేస్తూ ఇస్తారు, అంటే దట్టు శ్లోక కూడా ఇస్తారు కదా మాతాజీ, చెప్పినా కూడా ఆ శ్లోకాకి వెళ్ళి చూడండి అన్నట్టుగా ఇస్తారు, రిఫరెన్స్ కూడా ఇస్తారు. ప్రభుపాద్ గారు చాలా చాలా మెర్సిఫుల్, చాలా బాగా రాశారు మనకి భాష్యాలు, లేకపోతే మనకి ఏమి అర్థం కాదు, ఒక్క శ్లోకం కూడా అర్థం కాదు, రైట్? Yes, thank you devotees. Thank you Mataji. Hare Krishna Mataji, dhanyavadalu. Dhanyavadalu devotees. Kameshwari Mataji ni tweet avutunnanandi. Hare Krishna. Hare Krishna mantra. Hare Krishna Mataji. Hare Krishna Mataji. Hare Krishna Mataji dandat pranam. Krishna Mataji. Hare Krishna Mataji. Hanuman Jayanti Shubhakankshalu Mataji. Hare Krishna ma. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ. సో విన్నారు కదండి రాముడి గురించి, కింపురుష వర్షం గురించి, భరత వర్షం గురించి ఎంత బాగా చెప్పారు మాతాజీ అనేసి. ఆచరించేవాడే ఆచార్యుడు అంట. సో మనం అందరం కూడా ఇవాళ తెలుసుకున్న విషయాలన్నింటినీ మంచిగా ఆచరిస్తాము. అందులో ఎస్పెషలీ ఎప్పుడు ప్రభుజీ చెప్తూ ఉంటాడు, శ్రీరామచంద్రుణ్ణి మనం అనుకరించాలి అంట. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి మనం అనుకరించలేము. ఎందుకంటే రామచంద్రుడు ఎంత మంచివాడు, ఎన్ని సద్గుణాలు ఉన్నాయి అంట చూడండి. ఎప్పుడు మనం చెప్తాం కదా, తండ్రి ఆజ్ఞను పరిపాలించిన వాడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు అని. మళ్ళీ ఒకసారి రీక్యాప్ మాతాజీ ఎంత బాగా చెప్పారు చూడండి. ఈవెన్ ఏకపత్ని వ్రతుడు అని ఎంత చక్కగా ఆయన విషయమే అందరికి ఎగ్జాంపుల్ గా తీసుకుంటా ఉంటారు. అంత మంచివి ఆయన సుగుణాలు, ఆయన ఆయనలో ఉన్నటువంటి గుణాలు అంటే ఇంకా చెప్పాలంటే చాలా. అసలు ఎన్ని రోజులైనా సరిపో ఆదర్శ గుణాలు ఉన్నాయి అంటే రాజ్యం కూడా రామరాజ్యం లాగానే ఉండాలి అని చెప్తారు. సో ఇంత బాగా మనకి చెప్పారు మాతాజీ. సో మనం అందరం మళ్ళీ రేపు కలుసుకుందాము. రేపు ఇంకా కంటిన్యూషన్ శ్లోకాలు తెలుసుకుంటామండి. సో ఇక్కడికి క్లాస్ వైండప్ చేయాలనుకుంటున్నాను. సో మనం ఇవాళ అంతా కూడా ఎట్లా హనుమాన్ జయంతి టైం ఉంటే కొంచెము భజన్స్ చేసుకోండి, అదే విధంగా మళ్ళీ రాముణ్ణి మళ్ళీ తలుచుకోవచ్చు అనేసి. హరే కృష్ణ మాతాజీ. సో క్లాస్ వైండ్ అప్ చేయొచ్చా మాతాజీ, ఏమన్నా ఎవరన్నా మాట్లాడతారా? సో ఏం మాట్లాడేది లేకుంటే క్లాస్ వైండ్ అప్ చేస్తాను. పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ అండి అందరికి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అయినా ఇప్పుడు అంతా ఎంజాయ్ చేస్తుంటారు హాలిడేస్ కి పిల్లలందరూ.